విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. ఆకాశ మహాకాశాలకు సృష్టికర్తవైన మా కన్న తండ్రి, సర్వకృపానిధి దయగలిగిన మా దేవ, ఈ తొలిది నాన్న తండ్రి, ఈ పట్టణంలో ఈ ప్రాంతంలో మీ పిల్లలకు మీ మాటలు వివరించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి అమూల్యమైన అవకాశాన్ని బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాము తండ్రి. మీ సత్యవాక్యాన్ని విభజించి ఉపదేశించడానికి మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి. మీ పిల్లలు కేవలం వినివారు మాత్రమే ఉండి తమను తాము మోసగించుకోకుండా వింటున్నటువంటి మాటలను అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని దయచేయండి. ప్రభువా, ఎల్లప్పుడూ మిమ్మల్ని హెచ్చిస్తూ మా జీవితాలని మీ పాదాల చెంత తగ్గించుకుంటూ మీ నామ మహిమార్థమై మీ సాధనాలుగా మేమందరము వాడబడుటకు సహాయం చేయమని సమస్త ఘనత మహిమా ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని ప్రజలారా, ఈరోజు క్రైస్తవ సమాజానికి సభల ద్వారా ఇలాంటి సందేశాలు చాలా అవసరం. ఎందుకంటే లోకం అనేది ఒక అయస్కాంతం లాంటిదైతే, ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి మానవుడు ఆ అయస్కాంతానికి ఆకర్షించబడేటువంటి ఇనుప ముక్క లాంటివాడు. ఈ లోకం ఎప్పుడు కూడా మనల్ని ఆకర్షిస్తూనే ఉంటుంది. ఈ లోకం ఎప్పుడు కూడా తన వైపుకు మనల్ని లాక్కుంటూనే ఉంటుంది. క్రైస్తవ జీవితంలోకి వచ్చిన తర్వాత దాని ప్రభావం మన మీద ఉండదు అని చాలామంది అనుకుంటారు. అది అపోహ మాత్రమే. మనం క్రైస్తవ జీవితంలోకి వచ్చినంత మాత్రాన మనం ఏం వేరే గ్రహంలోకి వెళ్ళిపోవట్లా, వేరే లోకంలోకి మనం ఏం వెళ్ళిపోవట్లా. ఇదే లోకంలో, ఇదే ప్రాంతంలో, అదే మనుష్యుల మధ్య బ్రతుకుతాం. ఇంకా ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది క్రైస్తవ్యులకు వచ్చిన తర్వాత. చాలామందికి అర్థం కావాల్సింది ఏంటంటే, మనం ఎప్పుడైతే లోకాన్ని విడిచిపెట్టామో, ఎప్పుడైతే ప్రత్యేకింపబడ్డామో, ఎప్పుడైతే ప్రభువు ద్వారా ఏర్పరచబడిన జీవితాన్ని కలిగి ఉన్నామో, ఎప్పుడైతే సంఘములోనికి ప్రవేశించామో, పరిశుద్ధాత్మ సహవాసంలోనికి అడుగుపెట్టామో, ప్రభువు కృపలోనికి ప్రవేశించామో, ఈ లోకాకర్షణ, ఆ ప్రభావం, లేదా దుష్టుని యొక్క శక్తి, ఆ కుతంత్రం, ఆ తంత్రం మన మీద మరీ ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం ఎలా అయితే ఆ చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చామో, మరలా అదేవిధంగా ఈ వెలుగులో నుంచి ఆ చీకట్లోనికి తీసుకుని పోవాలని సాతాను నిరంతర ప్రయత్నం చేస్తూనే ఉంటాడు, దుష్టుడు నిరంతర ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. వాడి ప్రయత్నం కేవలం మన మీదే తప్ప చీకట్లో ఉన్నవారి మీద కాదు. ఎందుకంటే చీకట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాడి సంబంధులే. మీరు మీ తండ్రి యగు, అపవాది సంబంధులు అన్నాడు ప్రభువు. కాబట్టి చీకట్లో ఉన్న వాళ్ళని టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. వాడు చీకట్లో ఉన్న వాళ్ళని ఆకర్షించాల్సిన అవసరం లేదు. చీకట్లో ఉన్న వారిని తన వైపు లాక్కోవలసిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చీకట్లోనే ఉన్నారు. మరి ఎవరిని లాక్కోవాలి, ఎవరిని టార్గెట్ చేయాలి, ఎవరికి వల వేయాలి, ఎవరిని పట్టాలి, ఎవరిని పడగొట్టాలి అని అంటే, ఎవరైతే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడ్డారో, ఎవరైతే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ప్రవేశించారో, వాళ్ళనే పడగొట్టాలి, వాళ్ళనే నాశనం చేయాలి, వాళ్ళనే తన వైపుకు మరలా ఆకర్షించుకోవాలి. అంటే వెళ్ళిపోయిన వాళ్ళను మరలా తిరిగి తన యొద్దకు తెచ్చుకోవాలి. ఇది సాతాను యొక్క కుతంత్రం, సాతాను యొక్క తంత్రం. అందుకే పేతురు గారు మాట్లాడుతూ వాడు ఎవరిని మింగుదునా అని, గర్జించు సింహము వలె వెదకుచు తిరుగుతున్నాడు అని చెప్తున్నాడు, తిరుగులాడుచున్నాడు అని చెప్తున్నాడు. సో అంటే ప్రమాదం ఎవరికి ఎక్కువ ఉందయ్యా, లోకంలో ఉన్నవారికా లేక ప్రత్యేకింపబడిన వారికా అని అంటే, ప్రత్యేకింపబడిన వారికే ప్రమాదం ఎక్కువగా కనబడుతుంది. వాడు మరలా ఆకర్షించుకునే ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, క్రైస్తవ్యంలోనికి అడుగుపెట్టినంత మాత్రాన మనం సేఫ్టీ ప్లేస్లోకి వెళ్ళిపోయామని కాదు, ఇంక అక్కడితో అయిపోయిందని కాదు. చాలామంది బాప్తిస్మం తర్వాత చాలా చులకనగా తీసుకుంటారు ప్రతి విషయాన్ని. గుర్తుపెట్టుకోండి, బాప్తిస్మం తర్వాతే మన జీవితాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి.
బాప్తిస్మం వరకు మనం ఎలా ఉన్నా నో ప్రాబ్లం. ఎందుకంటే మనం అప్పటి వరకు ఎక్కడ ఉన్నాం? చీకట్లోనే ఉన్నాం. ఎప్పుడైతే బాప్తిస్మంతో కొత్త చరిత్ర ప్రారంభిస్తున్నామో, కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నామో, కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నామో, అక్కడి నుంచి మనకు అధికమైన జాగ్రత్త కావాలి. ఈ అధికమైన జాగ్రత్త ఎందుకు కావాలి అంటే అక్కడి నుంచే సాతాను మనల్ని టార్గెట్ చేయడం మొదలవుతుంది. వాడి బ్యాచ్లో ఉన్నంత వరకు వాడికి నొప్పి లేదు, వాడికి బాధ లేదు, వాడు ఏం పట్టించుకోడు. ఎప్పుడైతే అపవాది బ్యాచ్లో నుండి ప్రభు బ్యాచ్లోనికి బయటకు వస్తామో, ఆ టీంని వదిలేసి ఈ టీంలోనికి అడుగు పెడతామో, వాడు ఖచ్చితంగా మనల్ని టార్గెట్ చేస్తాడు. అక్కడి నుంచే మన మీద టార్గెట్ మొదలవుతుంది. అక్కడి నుంచే మనకి స్కెచ్ వేయడం మొదలు పెడతాడు. అక్కడి నుంచే మనల్ని దిగజార్చే ప్రయత్నం చేస్తాడు, మనల్ని పడగొట్టే ప్రయత్నం చేస్తాడు, మనల్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తాడు. ఏదో విధంగా మనకు తెలియకుండా మనల్ని ప్రభువుకు దూరం చేసే ప్రయత్నాలు అక్కడి నుంచే ప్రారంభమవుతాయి. కాబట్టి చాలా 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 జాగ్రత్త ఆ తర్వాతే అవసరం. కానీ ఈరోజు చాలామంది ఏమనుకుంటున్నారంటే, నేను బాప్తిస్మం పొందేశాను కాబట్టి దుష్టుడు నన్ను ముట్టడు అనుకుంటున్నారు. అఫ్కోర్స్ దుష్టుడు ముట్టడం అంటే మీరు అర్థం చేసుకునే కోణం వేరే అవుతుందేమో, ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలి. దుష్టుడు ముట్టడం అనగానే వాడేదో నేను చంపేస్తాడనో, లేకపోతే నిన్ను ఆవహించేస్తాడనో, లేకపోతే నిన్ను ఏదో చేసేస్తాడనో కాదు. వాడు నిన్ను తెలివిగా తంత్రంతో పట్టుకొని మరలా ఏదైతే విడిచి వచ్చావో, ఏదైతే వదిలి వచ్చావో, ఏ చీకటినైతే అసహించుకున్నావో, మరలా అటే మనల్ని తీసుకుని వెళ్ళిపోతాడు. లోకం అనగానే టోటల్గా లోకం అంతా పాపమే అని కాదు. లోకము అనే పదం బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాల్లో వాడబడింది. అది విభిన్న సందర్భాల్లో విభిన్నమైన అర్థాలని సూచిస్తుంది, విభిన్నమైన భావాలను సూచిస్తుంది. వాటన్నిటిని మనం గ్రహించగలగాలి. లోకము అనగానే కేవలం అది పాపానికి నిలయమని, పాపానికి కేంద్రమని అనుకోవడానికి వీల్లేదు. లోకములో పాపం ఉంది, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. బైబిల్ అదే చెబుతుంది, లోకములో ఏముంది? పాపం ఉంది. లోకములో పాపము యొక్క ప్రస్తావన ఉంది, అది కూడా ఒక పార్ట్. ఈ లోకంలో అదొక పార్ట్గా ఉంది, అదొక భాగంగా ఉంది. సో అది ఈ మానవుణ్ణి ఆకర్షించే విధంగా సాతాను కుయుక్తి పన్ని, సాతాను తంత్రం పన్ని, తెలివిగా మరలా మనల్ని పట్టుకొని వచ్చిన చోటికి మరలా తిరిగి తీసుకుపోవాలని. ఎక్కడైతే మనం ఆ ప్రయాణాన్ని ముగించేశామో అక్కడే మరలా మన ప్రయాణాన్ని ప్రారంభింపజేయాలని వాడు రకరకాల ప్రయత్నాలు మన పట్ల చేస్తూ ఉంటాడు. అలా బలైపోయిన జీవితాలు ఏవైనా ఉన్నాయా బైబిల్ గ్రంథంలో అంటే చాలా ఉన్నాయి. అలా మరలా బలైపోయినటువంటి జీవితాలు, పడిపోయినటువంటి జీవితాలు, తిరిగి లేవలేనటువంటి జీవితాలు, ఆ జీవితాల్ని మనం అధ్యయనం చేస్తే ఎందుకు వాళ్ళ జీవితం అలా అయిపోయింది, ఎందుకు వాళ్ళ స్థితికి మరలా వెళ్ళిపోయారు అది మనం అర్థం చేసుకుంటున్నప్పుడు నువ్వు నేను మరింత జాగ్రత్త కలిగి ఉండాలి, నువ్వు నేను మరింత బాధ్యత కలిగి ఉండాలి, నువ్వు నేను మరింత పటిష్టమైన జీవితాన్ని మనం నిర్మించుకోవాలి ప్రభు కృపలో అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన సందర్భాన్ని చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఫిలేమోనుకు రాసినటువంటి పత్రిక ఒక అధ్యాయమే ఉంటుంది, 23వ వచనాన్ని జాగ్రత్తగా చూద్దాం. క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎఫఫ్రా, నా జత పనివారైన మార్క్, అరిస్తార్క్, దేమా, లూకా వందనాలు చెప్పుచున్నారు అన్నాడు. సుమారుగా పౌలు గారి జత పనివారు దాదాపుగా బైబిల్ గ్రంథంలో మనం పరిశీలన చేస్తే, ఆయన చరిత్ర ప్రారంభమైన తర్వాత మనం పరిశీలన చేస్తే స్త్రీలు పురుషులు కలిపితే దాదాపుగా సుమారుగా 100 మంది వరకు ఉంటారు. దాదాపు 100 మంది ఉన్నారు ఆయనను వెంబడించిన వారు, ఆయనతో పాటు పరిచర్యలో పాలిభాగం తీసుకున్నవారు, ఆయన సంఘస్థాపన చేసి ఎవరినైతే అక్కడ నియమిస్తున్నాడో ఆ సంఘాలలో పరిచర్య కొరకు నియమింపబడిన వారు, ఉపదేశకులుగా ఉన్నవారు, బోధకులుగా ఉన్నవారు, ఇలా చాలామంది స్త్రీలు కానీ పురుషులు కానీ దాదాపు 100 మంది పౌలు గారు ఈ బుక్లో వాళ్ళ పేర్లు ప్రస్తావించారు. ఆయన యొక్క పత్రికల్లో వాళ్ళ యొక్క పేర్లు ప్రస్తావించబడతాయి. ఆయన వాళ్ళని జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉంటాడు, వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. అందులో ముఖ్యంగా చాలామంది పేర్లు మనం చూస్తే, ఈరోజు ఒక వ్యక్తిని గురించి మీకు పరిచయం చేస్తాను,
చాలా హిస్టరీ ఉంది దానికి సంబంధించింది, అదంతా మీకు చెప్తాను, చాలా క్లియర్గా వినండి. ఇక్కడ 24వ వచనంలో ఏమంటాడంటే, నా జత పని వారైన మార్కు, నెంబర్ 2 అరిస్తార్కు, నెంబర్ 3 దేమా, నెంబర్ 4 లూకా ఆ వందనాలు చెప్పుచున్నారు అంటాడు. వీళ్ళందరూ మీకు వందనాలు చెప్పుచున్నారు. ఈ వందనములు చెప్పుచున్న వీరిని, ముఖ్యంగా ఈ నలుగురు గురించి మాట్లాడుతూ, ఈ నలుగురిని ఏమన్నాడంటే నా జత పనివారు అన్నాడు. నా జత పనివారు, నా జత పనివారు అని ఎప్పుడు అనగలమో తెలుసా? నేను ఏదైతే చేస్తున్నానో ఇంచుమించుగా అదే పనిని వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళని ఏమని పిలుస్తాం? కొలీగ్స్ అంటాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా కొలీగ్స్ అని చెప్తున్నావు అనుకోండి, ఎవరు కొలీగ్ అంటే, నేను ఏ ఆఫీసులో అయితే వర్క్ చేస్తున్నానో, నేను ఏ చోట అయితే పనిచేస్తున్నానో, నాతో పాటు సమానంగా ఇతను కూడా లేదా ఈమె కూడా పనిచేస్తుంది, నేనేదైతే అక్కడ ఆ వృత్తిలో కాలం గడుపుతున్నానో అదే వృత్తిలో ఈమె కూడా లేదా ఇతడు కూడా కాలం గడుపుతున్నాడు, సేమ్ హోదా కలిగి ఉన్నాం అని అన్నప్పుడు హీఈస్ మై కొలీగ్ అని చెప్తాం. అలాగే ఇక్కడ పౌలు గారు కూడా మాట్లాడుతూ అంటున్నారు, వీళ్ళు నాతో పాటు నా జత పని, నేను ఏదైతే పని చేస్తున్నానో దేవుని పని, ఆ పనిలో నాతో పాటు వీరందరెవరు? జత పనివారు. అందులో మార్కు గారి ప్రస్తావన వస్తుంది, అరిస్తార్కు ప్రస్తావన వస్తుంది, దేమా అని ఆయన ప్రస్తావన వస్తుంది, లూకా అని ఆయన ప్రస్తావన వస్తుంది. వీళ్ళ నలుగురిని గురించి ఫిలోమోన్కు రాసినటువంటి పత్రికలో పరిచయం చేస్తున్నాడు. వీళ్ళు కూడా నీకు వందనాలు చెప్తున్నారు అంటే పౌలు గారితో పాటు వారు కూడా అప్పటికి ఆ పత్రిక వ్రాసే సమయానికి టచ్లో ఉన్నారు, పౌలు గారికి టచ్లో ఉన్నారు. పౌలు గారు ఏదైతే ఒక సేవాభారం కలిగి, ఆయన కూడా చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చినోడే, ఆయన కూడా ఒకప్పుడు భయంకరమైన చీకట్లో ఉన్నాడు. ఆయన తన గురించి తను చెప్పుకుంటూ అంటాడు, నేను ప్రధానమైన పాపిని, నేను ప్రధాన పాపిని, ప్రధాన పాపిని అని నన్ను నా ప్రభు కరుణించను. నేను మంచోడిని అని ఎక్కడ చెప్పడు, నేను ఉత్తముణ్ణి అని చెప్పడు, నేను నీతిమంతుణ్ణి అని చెప్పడు. ఎందుకంటే ఆయన బ్రతుకులో కూడా ఎన్నో పాపాలు జరిగాయి, ఆయన బ్రతుకులో కూడా ఎన్నో చీకటి కార్యాలు జరిగాయి. అఫ్కోర్స్ నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు భూమి మీద, అసలు నీతిమంతుడే లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయిన వారే, అందులో పౌలు గారు ఒకడు. సో ఆ పౌలు గారు చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చిన తర్వాత దినదినాభివృద్ధి చెందుతూ, క్షేమాభివృద్ధి చెందుతూ, బలపరచబడుతూ, దినదినము ఆయన ఆంతర్య పురుషుడు ఏమవుతున్నాడట? నూతన పరచబడుచున్నాడట. అలా దినదినము దేవునికి దగ్గర అవుతూ, సహవాసంలో వర్ధిల్లుతూ, ఆత్మీయతలో వర్ధిల్లుతూ, ప్రేమలో వర్ధిల్లుతూ, కృపలో వర్ధిల్లుతూ, దేవునికి మరింత దగ్గరగా వెళ్ళిపోతున్నటువంటి జీవితం కలిగి ఉన్నాడు పౌలు గారు. ఆ పౌలు గారితో పాటు అరిస్తార్కున్నాడు, మార్కున్నాడు, లూకా ఉన్నాడు, దేమా ఉన్నాడు, తిమోతున్నాడు, తీతున్నాడు, ఎపప్రొదితున్నాడు, ఎపప్రా ఉన్నాడు. ఇంకా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే చెప్పాను కదా, దాదాపుగా 100 మంది లిస్ట్ మనకు వస్తుంది. మీరు పేపర్ పెన్ తీసుకుని పత్రిక టు పత్రిక రాసుకుంటూ వెళ్ళిపోతే, పౌలు గారు ఎన్ని పేర్లు అయితే మెన్షన్ చేస్తున్నాడో అవన్నీ రాసుకుంటూ వెళ్ళిపోతే సుమారుగా 100 పేర్లు మీకు ఖచ్చితంగా వస్తాయి. కానీ తెలియకుండా ఇంకెంతమంది ఉన్నారో మనకు తెలియదు, అంటే ఆయన మెన్షన్ చేయని పేర్లు ఇంకా ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. సో అంతమందితో అసోసియేట్ అయ్యి అనేక సంఘాలు ఆయన ప్రారంభించి అనేక మందిని దేవుని వాక్యంలో నడిపిస్తున్నటువంటి తరుణంలో, అనేక మంది దేవుని కొరకు నిలబడుతున్నటువంటి తరుణంలో, ఈ వ్యక్తి ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నటువంటి జత పని వారిలో ఒకడైన దేమా అనే వ్యక్తి కొంతకాలం తర్వాత టర్న్ తీసుకోవడం అంటే అర్థం ఏంటంటే, దేవుని కొరకు బ్రతుకుతూ పౌలు గారితో సమానంగా పరిచర్య చేస్తున్నటువంటి వ్యక్తి, పౌలు గారితో సమానంగా పరిచర్యలో కొనసాగుతున్నటువంటి వ్యక్తి, పౌలు గారితో పాటు సేవా జీవితంలో కొనసాగుతున్నటువంటి వ్యక్తి. దాదాపుగా కొంత టైం గడిచేసరికి కొన్ని సంవత్సరాల కాలం గడిచేసరికి మళ్ళీ వెనుదిరిగి చూశాడు. సో కొలసీలకు పత్రిక రాస్తూ ఇప్పుడు పౌలు గారు మరో మాట మాట్లాడుతున్నారు, చూద్దాం. కొలసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం, కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూద్దాం ప్రియులారు. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చూద్దాం, ఏమనుంది అక్కడ? లూకాను ప్రియుడైన వైద్యుడు దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు అన్నాడు.
ఫిలోమోనుకు పత్రిక రాసినప్పుడు ద్యామా ప్రస్తావన వస్తుంది, కొలస్సైలకు పత్రిక రాస్తున్నప్పుడు కూడా ద్యామా ప్రస్తావన వస్తుంది. ఈ ద్యామా అనేటువంటి వ్యక్తి అతను ఏ ప్రాంతానికి చెందినవాడు, ఏ పట్టణానికి చెందినవాడు అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు. బట్ అతడు తదుపరి కాలంలో, తర్వాతి కాలంలో సంఘాన్ని వదిలేశాడు. సంఘ కాపరి దేన్ని వదిలేశాడు? సంఘాన్ని వదిలేశాడు. గొర్రెల కాపరి మందని ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు. అసలు కాపరి మందను విడిచిపెట్టడం అంటే అది చాలా ప్రమాదకరమైన సంకేతం. ఒక రైతు పొలాన్ని విడిచిపెట్టడం అంటే అది చాలా ప్రమాదకరమైన సంకేతం. ఒక విశ్వాసి సంఘాన్ని విడిచిపెడితే కలిగేటువంటి నష్టం కంటే కూడా ఒక సేవకుడు సంఘాన్ని విడిచిపెడితే కలిగేటువంటి నష్టం చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే బస్సు వేగంగా వెళ్ళిపోతున్నప్పుడు అద్దంలో నుంచి ఒక ప్యాసింజర్ దూకేశాడు అనుకోండి, ప్రాబ్లం ఎవరికి? ఎవరికి ప్రాబ్లం? ఓన్లీ ఆ ప్యాసింజర్కే ప్రాబ్లం. ఎందుకంటే బస్సు చాలా వేగంగా వెళ్తుంది, అలా వేగంగా వెళ్తున్న బస్సులో నుంచి అద్దం తీసుకున్నాడు, దూకేశాడు. ఇప్పుడు మరో విషయం చెప్తా, బస్సు చాలా వేగంగా వెళ్తుంది, డ్రైవరు అద్దం తీసుకుని దూకేశాడు. ఇప్పుడు ఎంతమందికి ప్రాబ్లం? టోటల్గా బస్సులో ఉన్నోళ్ళందరికీ ప్రాబ్లం. దేమా చేసిన పని అలాంటిదే. ఎస్, మీరు నమ్మాలి, దేమా చేసిన పని అలాంటిదే. పౌలు గారి జత పని వాడండి. దేమా అంటే సామాన్యుడు కాదు, చిన్నోడు అనుకోకండి. వాక్య జ్ఞానంలో పరిపూర్ణత వైపు అడుగులు వేసినవాడు, ఆత్మ సహవాసంలో ఉన్నవాడు, దైవ గ్రంథాన్ని అవపాసన పట్టినవాడు, పౌలు లాంటి వ్యక్తితో కలిసి పనిచేసినవాడు, పౌలు లాంటి వ్యక్తితో కలిసి తిరిగినవాడు, పౌలు లాంటి వ్యక్తితో కలిసి జ్ఞానాన్ని అభ్యసించినవాడు, అంత మాత్రమేనా, ఆ జ్ఞానాన్ని అనేకులకు ఉపదేశించినవాడు. పౌలు పత్రికలు రాస్తూ, ఆ పత్రికలు రాస్తున్న సమయంలో ఇతనిని లూకాతో పాటుగా గుర్తు చేసుకుంటున్నాడంటే, మార్కు గారితో పాటుగా గుర్తు చేసుకుంటున్నాడంటే, అరిస్టార్కుతో పాటుగా గుర్తు చేసుకుంటున్నాడంటే, ప్రాణమివ్వటానికి సిద్ధపడిన ఎపప్రా లాంటి వ్యక్తితో గుర్తు చేసుకుంటున్నాడంటే, దేమా కూడా ఆ టైంలో అలాంటి అనుభవం కలిగిన వాడే, అలాంటి పరిచర్యలో పాలిభాగం తీసుకున్నవాడే, అలాంటి గొప్ప స్థితిలో ఒక నక్షత్రంగా మెరిసినవాడే, ఒక జ్వాలగా రగిలినవాడే, ఒక ప్రకాశవంతమైన జీవితాన్ని అనుభవించినవాడే. కానీ కొంతకాలానికి ఏం జరిగిందో తెలుసా? తిమోతికి ఇప్పుడు పత్రిక రాస్తున్నాడు పౌలు గారు. తిమోతికి రాసినటువంటి పత్రిక అనేది పౌలు గారి సేవా జీవితంలో చిట్ట చివరి పత్రిక. తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక అనేది ఏదైతే మీకు కనబడుతుందో, ఇక పౌలు గారు కొంతకాలానికి మరణించబోతున్నారు. ఇక తదుపరి పౌలు గారి మరణం సమీపంగా ఉందన్నమాట. పౌలు గారి మరణం సమీపంగా ఉన్నప్పుడు ఆయన అంతిమ దశలో, ఆయన చిట్ట చివరి దశలో, తనకు అత్యంత ప్రియుడు, అత్యంత ప్రేమించిన వాడైన శిష్యుడు తిమోతి, తిమోతిని ఉద్దేశించి మాట్లాడుతూ పౌలు గారు అంటాడు, నా కుమారుడా అంటాడు, నా కుమారుడవైన తిమోతి అంటాడు, కుమారుడుగా వివరణిస్తాడు. అంటే ఎంత అన్యోన్య సంబంధం ఉంది వాళ్ళిద్దరి మధ్య, అన్యోన్యమైన సహవాసం ఉంది వాళ్ళిద్దరి మధ్య. పౌలు గారంటే తిమోతికి చాలా ఇష్టం, తండ్రి సమానుడుగా భావించేవాడు. తిమోతి గారంటే పౌలు గారికి కూడా చాలా ఇష్టం. అలాంటి సహోదర ప్రేమ, వాళ్ళ గాఢమైన ప్రేమ వాళ్ళు కలిగి ఉన్నారు. అప్పుడు ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, నిజమైన కుమారుడవైన తిమోతి అంటాడు, నా నిజమైన కుమారుడవైన తిమోతి. అలాంటి గాఢమైన పదాలు వాడతాడు పౌలు గారి పత్రికలు రాసేటప్పుడు. ఇక పౌలు గారికి దాదాపుగా మరణకాలం సమీపించింది. ఆయన ఇంకా హతసాక్షి కాబోతున్నాడు, ఆయన బందీగా ఉన్నాడు, చంపబోతున్నారు త్వరలో. అదే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అంటాడు, నేను పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది, ఇంక తొందరలో నేను చచ్చిపోతాను. మంచి పోరాటం పోరాడాను, నా పరుగుని కడముట్టించాను, ఇంక నా చాప్టర్ క్లోజ్ అయిపోబోతుంది. ఇంతకాలం నేను పరుగెత్తిన పరుగులో నా కాలు పట్టుకొని లాగేయాలని సాతాను చాలా ప్రయత్నం చేశాడు,
కానీ నేను ఎక్కడ వాడికి దొరకలా. వాడిని కాలు పట్టుకుని లాగేయాలని, మరలా లోకానికి నన్ను బందీని చేయాలని. లోకము అనగానే శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, టోటల్గా లోకము కాదు, లోకములో ఉన్నది అంతయు. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం మరలా నన్నట్టు లాగేయాలని వాడు చాలా ట్రై చేశాడు, కానీ నేను వాడికి దొరకకుండా పరిగెత్తాను. అందుకే మంచి పోరాటము పోరాడాను అని తన గురించి తను చెప్పుకుంటాడు. నా పరుగును తుదముట్టించాను, కడముట్టించానని చెప్పుకుంటాడు. అంటే దొరకకుండా పరిగెత్తాడు కాబట్టి, దొరికిపోతే అలా చెప్పుకోలేడు కదా. అర్థమవుతుందా? వాడు పట్టుకోవాలని ట్రై చేస్తుంటే దొరకకుండా పరిగెత్తాడు, వాడు పడగొట్టాలని ప్రయత్నిస్తుంటే మంచి పోరాటమే పోరాడాడు. అతని జీవితం అతని కళ్ళ ముందు కనబడుతోంది. చీకట్లోకి బురదలోనికి పడిపోకుండా, తప్పిపోకుండా ఎలా కష్టపడి పోరాడాలో, ఎలా కష్టపడి గెలవాలో, ఎలా సాధించాలో వాక్యంతో తనను తాను ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ తన జీవితంలో గొప్ప విజయాన్ని సాధించినవాడు అపొస్తలుడైన పౌలు. అలాంటి ప్రయాణంలో చిట్ట చివరి దశకు చేరుకున్నాడు. త్వరలో ఆయన మరణించబోతున్నాడు. ఆయన మరణకాలం ఇప్పుడు ఆయనకు అర్థమైపోయింది. ఆయన ఇప్పుడు బందీగా ఉన్నాడు. ఈ పత్రిక రాసే సమయానికి ఆయన బందీగా ఉన్నాడు. దాదాపుగా జీవితం మీద ఆశలు కోల్పోయాడు. అఫ్కోర్స్ ఆయన ఫస్ట్ నుంచి కూడా అలాగే బ్రతుకుతున్నాడు. దినదినము మరణ భయం ఆయన వెంటాడుతోంది. దినదినము చనిపోతున్నాడు ఆయన క్రీస్తు కొరకు. ఆయన చాలా బాధలు అనుభవించాడు, చాలా కష్టాలు అనుభవించాడు. ఆయన జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నాడు. అయినప్పటికీ కూడా ఆయన కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో శోధింపబడ్డాడు. అలాంటి సమయంలో ఆయన తన శరీరాన్ని నలుగగొట్టుకుని తనను తానే జాగ్రత్త చేసుకున్నాడు. మీ అందరికీ ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోతానేమో అనే అనుమానాన్ని కూడా ఒకనొక సమయంలో వ్యక్తం చేశాడు. ఆయనే అలాంటి అనుమానాన్ని వ్యక్తం చేస్తుంటే అంతంత ఉల్లిపొరలాంటి విశ్వాసాలు కలిగిన వాళ్ళం మనం ఇంకెంత జాగ్రత్త వహించాలి అని మనకు అనిపించక మానదు. నిజమే, పోరాటంలో చిన్న పెద్ద భేదాలు ఉండవు. పోరాటం అంటే పోరాటమే. పరుగు పందెంలో గొప్ప భేద భేదాలు ఉండవు. పరుగు పందెం ఎవరికైనా పరుగు పందెమే, యుద్ధం ఎవరికైనా యుద్ధమే, పోరాటం ఎవరికైనా పోరాటమే. రింగులో దిగిన తర్వాత ఎవడైనా ఒకటే, అది పౌలు అవ్వచ్చు, నువ్వు అవ్వచ్చు, నేనవ్వచ్చు, ఇంకొకరు అవ్వచ్చు. యుద్ధం అంటే యుద్ధమే, పోరాటం అంటే పోరాటమే, పరుగు పందెం అంటే పరుగు పందెమే. పౌలు గారికి ఒకలాంటి పరుగు పందెం, నీకు ఒకలాంటి పరుగు పందెం, నాకు ఒకలాంటి పరుగు పందెం కాదది. అది యూనివర్సల్ రింగ్. అది ఆ యూనివర్సల్ రింగ్లోనికి దిగిన తర్వాత అందరికీ ఒకేలాంటి పరుగు పందెం, అందరికీ ఒకేలాంటి పోరాటం, అందరికీ ఒకేలాంటి శోధన, అందరికీ ఒకేలాంటి యుద్ధం. ఈ యుద్ధంలో మీ అందరికీ ప్రకటిస్తున్నటువంటి బోధకుడుగా ఉన్న నేను, నేనే భ్రష్టుడు అంటే యూజ్లెస్ ఫెలో. ఎందుకు భ్రష్టుడు అన్నాడంటే విశ్వాస త్యాగం చేసిన వాడిని ఆ మాట అంటారు. బైబిల్ పరిభాషలో మీరు గుర్తుపెట్టుకోండి, భ్రష్టుడు అనగానే లోక సంబంధమైన అర్థం కాదు అది. భ్రష్టుడు అని బైబిల్ పరిభాషలో ఎవరిని అంటున్నాడంటే, ఆయన విశ్వాస త్యాగం ఎవడైతే చేస్తాడో వాడు బైబిల్ పరిభాషలో ఎవడు, భ్రష్టుడు. ఎందుకంటే ఆ విషయాన్ని కూడా పౌలు గారు మనకి స్పష్టం చేస్తూ కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం నుంచి ఒకసారి పరిశీలనగా చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఏం రాయబడిందో అక్కడ, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదంటే ప్రారంభించినప్పుడు మనం విశ్వాసులమే కదా. అసలు మన యాత్ర ప్రారంభించినప్పుడు ఏ జెండా పట్టుకున్నాం? విశ్వాసం అనే జెండా పట్టుకున్నాం. మధ్యలో ఎక్కడైనా వదిలేశారేమో అని డౌట్ వచ్చి ఆ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నారా లేకపోతే ఆ విశ్వాసంలో నుంచి వైదొలిగిపోయారా, చాలా ఇంపార్టెంట్గా ఎప్పటికప్పుడు టెస్ట్ చేసుకోవాలి. ఇది ఎవ్రీడే టెస్ట్, ప్రతిరోజు చేసుకోవాల్సినటువంటి టెస్ట్. ఇది సంవత్సరానికి ఒకసారి కాదు, 6 నెలలకోసారి కాదు. కిడ్నీ ఫెయిల్యూర్స్ కోసం 6 నెలలకోసారి టెస్ట్ చేయించుకోమంటారు. నీ కిడ్నీ సరిగా వర్క్ చేస్తుందా లేదా, లేకపోతే ఏమైనా ఫెయిల్ అయ్యే దిశగా ఉందా, క్రియాటినిన్ టెస్ట్ చేసుకోమంటారు. నీ బ్లడ్లో ఎలాంటి లక్షణాలు ఉన్నాయో కనీసం 6 మంత్స్కి ఒకసారి టెస్ట్ చేసుకోకపోతే నీ కిడ్నీ కొట్టేసిందంటే ఏం చేయలేము, ఆ తర్వాత డయాలసిస్కి వెళ్ళిపోవాలి. సో 6 మంత్స్ డాక్టర్ చెప్తారు ప్రతి 6 నెలలకు ఒకసారి ₹100 ఖర్చు పెట్టండి, కిడ్నీలు పరీక్ష చేయించుకోండి. ప్రతి 6 నెలలకు ఒకసారి లేదా ప్రతి సంవత్సరానికి ఒకసారి హార్ట్కి సంబంధించినటువంటి టెస్టులు చేయించుకోండి.
దానికి 1 ఇయర్ టైం ఇస్తున్నారు, దీనికి 6 మంత్ టైం ఇస్తున్నారు. కానీ విశ్వాసానికి, విశ్వాసానికి ఎవ్రీడే ప్రతిరోజు టెస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మీలో ఎవడైనా సరే ఈ యాత్రలోకి వచ్చిన తర్వాత, ఈ పోరాటంలోకి అడుగుపెట్టిన తర్వాత, పరలోక సంబంధిగా పరలోకపు యాత్రలో ఉన్నప్పుడు మన విశ్వాసాన్ని పరీక్షించుకోకపోతే ఎప్పుడు పడిపోయామో కూడా తెలియకుండా పడిపోతాం. ఒక్కసారి పడిపోయావనుకో తిరిగి నిలబడాలన్న ఆలోచన కూడా లేకుండా మైకం కమ్మించేస్తాడు, మబ్బు కమ్మించేస్తాడు. పడిపోయావన్న సంగతి కూడా నీకు తెలియనివ్వడు, ఎక్కడ మోసపోయావో ఆ విషయాన్ని కూడా నీకు అర్థం కానివ్వడు. నీ కళ్ళను జాగ్రత్తగా మూసేస్తాడు, నీ చెవులను జాగ్రత్తగా మూసేస్తాడు, నీ ఆలోచనలను జాగ్రత్తగా ఆఫ్ చేసేస్తాడు, నిన్ను అన్లాక్ చేసేస్తాడు జాగ్రత్తగా, వాడి దగ్గర మరలా లాక్ చేసేసుకుంటాడు. ఇక్కడ అన్లాక్ చేస్తాడు, అక్కడ మరలా లాక్ చేస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండకపోతే ఆ విశ్వాస జీవితంలో ఎప్పుడు పడిపోయామో కూడా తెలీదు, అలా మోసం చేసేస్తాడు. అందుకే పౌలు అంటున్నాడు, మీరు మనము విశ్వాసులమై ఉన్నామో లేదో, లేదా మీరు విశ్వాసం గలవారై ఉన్నారో ఇప్పుడు లేదో, ఇప్పుడు ఉన్నారో లేదో అది దాని అర్థం. ప్రజెంట్ ఇప్పుడు ఉన్నారో లేదో, ఇందు ఇది వరకు ఉండొచ్చు, ఓకే, నో ప్రాబ్లం. ఇది వరకు స్టార్ట్ చేశారు, ఓకే. ఇది వరకు నేను ప్రారంభంలో నాకు మంచి మంట ఉండేది, మంచి విశ్వాసిని. ఓ సంవత్సరం గడిచిన తర్వాత మంట చల్లారిపోవచ్చు, మరి ఇప్పుడు అంత విశ్వాసిని కాకుండా పోవచ్చు. ఇలా చాలామంది ఉంటారు, ప్రారంభంలో మంచి మంట మీద ఉంటారు, మంచి వేడి మీద ఉంటారు, బాప్తిస్మం తీసుకున్నప్పుడు ముట్టుకుంటే కాలిపోతారేమో అన్నట్టు ఉంటారు. ఆ తర్వాత వేడివేడి పాయసమే నోరు కాలుతుంది, చల్లారిపోయిన పాయసంలో ఈగలు కూడా ఈత కొడతాయి. అర్థమైందా? వేడివేడి పాయసం వైపు ఈగలు చూడవు, అసలు దగ్గరికి కూడా రావు, దరిదాపులు కూడా రావు. ఎందుకంటే పొగలు గక్కుతుంది కాబట్టి వాటికి తెలుసు ఇందులోకి వెళ్తే చచ్చూరుకుంటామని. కానీ చల్లారిపోయిన పాయసం నిండా ఈగలే ఉంటాయి. మరి పాయసమే కదండి అంటే, అఫ్ కోర్స్ పాయసమే, వేడి లేని పాయసం. మేము సంఘ బిడ్డలం కదండి, ఆదివారం వెళ్ళి హాజరయించుకొచ్చేవాళ్ళం కదండి. ఏంది ఇలా మాట్లాడుతున్నారంటే, అఫ్ కోర్స్ ఆదివారం ఏంటి, శుక్రవారం ఏంటి, శనివారం ఏంటి, ఎన్నిసార్లు అయినా వెళ్ళొచ్చు, కానీ విశ్వాసం అనే వేడి చల్లారిపోయిన పాయసాన్ని ఏమో నువ్వు, విశ్వాసం అనే వేడి చల్లారిపోతే అందులో ఏముంటాయి, ఈగలే ఉంటాయి. అదే వేడి ఉంటే మూత పెట్టాల్సిన అవసరం కూడా లేదు, అందులోకి ఈగ వెళ్ళనే వెళ్ళదు. ఎందుకంటే వాటికి తెలుసు ఈ వేడి మీద మనం వెళితే కాలి బూడిదైపోతామని. ప్రియులారా, మీరు ఆలోచించండి, రాత్రి మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో ఎప్పుడు పరీక్షించుకోవాలి? విశ్వాసంలోకి వచ్చినప్పుడు, విశ్వాసంలోకి వచ్చినప్పుడు పరీక్ష ఎందుకు మనకు తెలుసు కదా. మనం విశ్వాసులుగా మారినప్పుడు, మనం విశ్వాసులుగా మారామంటే బైబిల్ బిబ్లికల్గా అది కరెక్ట్ ఫెయిత్ అయితే దాని గురించి పౌలు అక్కడ మాట్లాడతాడు. ఒకవేళ కరెక్ట్ ఫెయిత్ కాకపోతే అసలు విశ్వాసమే కాదు కదా, అంతే కదా. నిది సరైన విశ్వాసం ప్రారంభంలోనే కాదనుకో, యు ఆర్ నాట్ ఎ బిలీవర్. నేను బిలీవర్ అని పిలిచే అర్హత నీకు లేదు. కానీ ఎప్పుడైతే నువ్వు విశ్వాసి అయిపోయావో అది మంచిదే, కానీ ఆ తర్వాత అందులోనే కంటిన్యూ అవుతున్నావా, లేకపోతే ఎక్కడైనా టర్న్ తీసేసుకున్నావా, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ పౌలు గారు అదే మాట్లాడుతున్నారు, మీరు విశ్వాసులై ఉన్నారో లేదని ఎవరికి చెప్తున్నారు తెలుసా? కొరింథీయులకి. ఎన్నో పత్రికలోనో తెలుసా? 2వ పత్రికలో. అంతకు ముందు కూడా ఒక పత్రిక రాశారు. సుమారుగా 2 లేదా 3 సార్లు వాళ్ళను సందర్శించారు. ఆ తర్వాత ఈ పట్టణానికి మహామహా ప్రముఖులు వచ్చి సేవ చేశారు. కొరింథీ సంఘానికి మహాప్రముఖులు వచ్చారు. అక్కడికి చిన్నదనుకోకండి సంఘం. అలాంటి సంఘానికి పౌలు గారు లేఖ రాస్తూ, అది 2వ పత్రిక, ఆల్రెడీ ఒక పత్రిక వచ్చేసింది వాళ్ళ మధ్యకి. అంటే అప్పటికే చాలా కాలం వాళ్ళు విశ్వాసులుగా పని ప్రారంభించి, లేదా వాళ్ళ విశ్వాస యాత్ర ప్రారంభించి చాలా కాలం అయిపోయింది అప్పటికే. ఇప్పుడు 2వ పత్రిక రాసే సమయం అంటే సీనియర్ సిటిజన్స్ అయిపోయి ఉన్నారు అప్పటికే, విశ్వాస యాత్రలో చాలా దూరం వెళ్ళిపోయి ఉన్నారు అప్పటికే. కానీ అక్కడ పౌలు గారికి ఒక అనుమానం కొట్టింది, వీళ్ళు చాలా దూరం వెళుతున్నారు కానీ ఎక్కడో లగేజ్ దించేశారు, లగేజ్ దించేసి వెళ్ళిపోతున్నారు. సో లగేజ్ దించేసి వెళ్ళిపోవడం అంటే విశ్వాసాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు. విశ్వాసాన్ని వదిలేసి వెళ్ళిపోతే స్టీరింగ్ వదిలేసి చేస్తున్న ప్రయాణం అలాగా ఉంటుంది, అంతే కదా. కారు మీద వేగంగా వెళ్ళిపోతూ స్టీరింగ్ వదిలేసి వెనక పడుకుంటే ఏముంది,
అంతే, అయిపోయినట్టే ఇంకా అంతేనా? వేగంగా హైవేలో వెళ్ళిపోతూ సీట్ ఒకసారిగా వెనక్కి డౌన్ చేసేసుకుని ఆ స్టీరింగ్ అలా వదిలేసి అలా హాయిగా పడుకున్నాం అనుకో, నెక్స్ట్ ఏంటి? మీ ఇంట్లో వాళ్ళు అట్ల పొలు తీసుకెళ్ళి తీసుకోవడమే. ఇదిగో తల ఎక్కడుందమ్మా, నాన్నగారి తల, చెయ్యి ఎక్కడుందమ్మా, కాలు ఎక్కడుంది, అదిగో అదిగదిగా పొదల్లో ఉంది కాలు అంటారన్నమాట. అలాగే ఉంటుంది మరి, అంతే. సో విశ్వాసాన్ని వదిలేస్తే మన బ్రతుకు కూడా అంతే. ఈ లోకంలో ముక్కచెక్కలైపోద్ది. అలా ముక్కచెక్కలైపోయిన జీవితాలు చాలామంది ఉంటాయి. కావాలనుకుంటే ఎవరైనా సీనియర్ పాస్టర్ గారు ఉంటే ఆయన దగ్గరికి మీరు వెళ్ళి, అయ్యా మీరు సేవ ప్రారంభించిన తొలి దినాల్లో మీ సంఘానికి తీసిన ఫోటోలు ఏమైనా ఉన్నాయా అని అడగండి. ఆ ఆల్బమ్ తెప్పించుకోండి. మీ సంఘస్థులందరితో కలిసి తీయించుకున్న ఫోటోలు ఏమైనా ఉన్నాయండి అయ్యగారు అని అడగండి. ఒక 30 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ నుంచి సేవ చేస్తున్న సేవకుడి దగ్గరికి వెళ్ళండి. ఆ 25 ఏళ్ళ క్రింద ఫోటోలు బయట తీయమనండి. చచ్చిపోయిన వాళ్ళని మార్క్ చేసేయండి, వాళ్ళతో పని లేదు. బతుకుండి ఇప్పుడు సంఘానికి వస్తున్నారో లేదో చెక్ చేయండి. చాలా 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 క్యాండిడేట్స్ ఖాళీ అయిపోయి ఉంటారు, చాలా వికెట్లు పడిపోయి ఉంటాయి. ఇది సత్యం. ప్రతి సేవకుడి, చాలామంది సేవకులు కూర్చున్నారు కదా, పర్సనల్గా వీళ్ళందరినీ తర్వాత ఇంటర్వ్యూ చేయండి కిందకు వచ్చాక. మీరు ఇంకా సేవకులుగానే కొనసాగుతున్నారు, కానీ మీ విశ్వాసుల్లో ఎవరైనా లోకంలో కలిశారా లేదా అని అడగండి. కనీసం ఒక్క పేరైనా చెప్పని సేవకుడు ఉంటాడేమో అడగ చూడండి. ఖచ్చితంగా ఒక పేరైనా ఖచ్చితంగా చెప్పి తీరాల్సిందే. ఎందుకంటే మనం చాలా విత్తనాలు విత్తుతాం, అన్నీ ఫలిస్తాయా? ఫలించవు. ఫలించిన తర్వాత చాలా పంట తెచ్చి ఒక పోగు పోస్తాం, కానీ ఆ పోగులు అన్నీ గట్టి గింజలు ఉంటాయా? ఉండవు. అయినా మనం ఎంత, మన బతుకెంత ప్రభువు పరిచర్యలోనే ఒక వికెట్ రాలిపోయింది. ప్రభువు పరిచర్యలోనే ఏమైపోయింది? ఒక వికెట్ రాలిపోయింది. అంతకుముందు ఎన్ని వికెట్లు రాలిపోయాయో, ఇది కఠినమైన మాట ఎవడు వినగలడు అని చాలా వికెట్లు అక్కడ రాలిపోయాయి. ఆ తర్వాత ఏదో 12 గింజలు నిలబడ్డాయి కదా అని జాగ్రత్తగా లాక్కొస్తుంటే ఈ గింజ ముందు నుంచి అవిటి గింజే, దొంగ గింజ. ఈ గింజ కూడా మధ్యలో రాలిపోయింది, ఇస్కరియోతి యోధా అనే గింజ. ఆయన పరిచర్యలోనే ఇలాంటి వికెట్లు పడిపోతుంటే మనం ఏమైనా గొప్ప పరిచారకులం ఆయనకంటే? ఆయన కాలి గోటికి సరిపోం. సో మన పరిచర్యలో కూడా చాలా గింజలు మధ్యలో రాలిపోతూ ఉంటాయి. ఒక 5 ఏళ్ళు కంటిన్యూగా నడుస్తారు, వాళ్ళ జీవితాలు ఎందుకు పనికి రాకుండా అయిపోతాయి, వాళ్ళ జీవితాలు నాశనానికి వెళ్ళిపోతాయి, వాళ్ళ జీవితాలు భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతాయి. మళ్ళీ చూద్దామంటే కూడా వాళ్ళు మనకి ఎక్కడా కనబడరు. చూడండి, అప్పుడప్పుడు పెద్దలు అంటారు తుపాకీ దెబ్బకు దొరకడని. దేనికి దొరకడట? తుపాకీ దెబ్బకు దొరకడట. ఇంక వీళ్ళు అంతే, తుపాకీ దెబ్బకు కాదు కదా, AK-47 తెచ్చినా దొరకరు. ఎక్కడున్నారా బాబు అంటే ఏమోహం. అరే పూర్వం 5 ఏళ్ల కిందట ఒకడు వచ్చేవాడు చూసావా, అప్పట్లో ఒకడు ఉండేవాడు, ఇప్పుడు ఎక్కడుంటున్నాడంటే ఏమోనండి, వాడు మ్యాప్లో ఎక్కడ కనబడతలేదంటారు. గూగుల్ మ్యాప్లో కూడా ఎక్కడ దొరకట్లేదట. ఎంత సెర్చ్ చేసినా వాడు ఎక్కడ దొరకట్లా. ఎక్కడికో పోయింది ఆ క్యాండిడేట్, ఎక్కడికో పోయాడు ఈ క్యాండిడేట్, ఏదో అయిపోయాడు ఇంకా. అంటే సముద్రంలో ఒక రాయి విసిరేస్తే మధ్యలో దాన్ని పట్టుకోవడం ఎంత కష్టమో, ఒక్కసారి లోకానికి బందీ అయిపోతే, అంటే ఈ విశ్వాసయాత్రలో విశ్వాసాన్ని వదిలేస్తే ఇక మళ్ళీ దొరకడం అంతే కష్టం. అందుకే పౌలు అంటాడు, బాబు సీనియర్ సిటిజన్స్ అయిన కొరింథీయులారా, మీరు సీనియర్ సిటిజన్సే, కానీ మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని ఇప్పుడు చూసుకోండి. ఇప్పుడు ప్రజెంట్ స్టార్టింగ్లో అదేంటి పౌలు గారు, మీరే కదా మమ్మల్ని కట్టారు, మీరే కదా మమ్మల్ని విశ్వాసంలో నిలబెట్టారు, మీరే కదా ఇలాంటి విశ్వాసం అవలంబించడానికి మాకు నేర్పించారు. ఫస్ట్ పత్రికలో కూడా ఏమంటాడు తెలుసా, ఇదే పౌలు అదే కొరింథీయులతో 15వ అధ్యాయం 2వ వచనం చూడండి ఏమంటున్నాడు. దానికి దీనికి మధ్య చాలా అంతరం ఉంది. ఫస్ట్ పత్రిక రాసినప్పుడు ఇదే పౌలు గారు అదే కొరింథీయులతో మాట్లాడుతూ 2వ వచనంలో ఏమంటున్నాడు చూడండి, మీరు ఆ సువార్తను అంగీకరించి తిరిగి, నేను ప్రకటించిన సువార్తను మీరు అంగీకరించి తిరిగి దాని అందే నిలిచి ఉన్నారు. అండర్లైన్ చేసుకోండి అది. అది రాసే సమయానికట వాళ్ళు దాని అందే ఎలా ఉన్నారట, నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైపోతేనే కానీ, మీ విశ్వాసం ఏమైపోతేనట, వ్యర్థం అంటే పనికి రాకుండా పోవాలి. ఇంకా మీరు దాన్ని వదిలేయాలి, ఆ విశ్వాసాన్ని వదిలేయాలి. వదిలేస్తేనే కానీ
నేను ఏ ఉపదేశమునైతే మీకు చేశానో ఆ సువార్తను మీకు ప్రకటించాను, ఆ ఉపదేశాన్ని మీరు గట్టిగా పట్టుకుంటే ఆ సువార్త వలననే మీరు ఏమవుతారు? రక్షించబడతారు, రక్షణ పొందుతారు. అంటే గట్టిగా పట్టుకోకుండా వదిలేస్తే భ్రష్టులు అయిపోతారు. అక్కడ అలా చెప్పిన పౌలు గారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమంటున్నాడు తెలుసా? మీరు గట్టిగా పట్టుకున్నారా లేదో ఒకసారి చెక్ చేసుకోండి రా బాబు అంటున్నాడు. అక్కడ గట్టిగా పట్టుకోండి లేకపోతే రక్షణ రాదని చెప్పాడు. ఆ ఉపదేశం ఏదైతే విన్నారో, ఏ సువార్తనైతే మీరు నా ద్వారా అంగీకరించారో, ఆ విశ్వాసంలో గట్టిగా నిలబడండి. ఒకవేళ నిలబడకపోతే మీకు రక్షణ రానే రాదు. మీరు అనుకుంటారు అదేంటంటే మేము బాప్తిజం పొందేశాం కదండి అంటారు. ఏందట బాప్తిజం ఏమైనా పరలోకానికి మీకు ఇక అది ఇక సంతకం పెట్టి ఇచ్చేసిన సర్టిఫికెట్ అని ఏమైనా బైబిల్లో ఉందా చెప్పండి? ఉందా అలా అని బాప్తిజం పొందిన వాళ్ళందరూ పరలోకానికి అర్హులే అని సంతకం పెట్టేసామని ఉందా బైబిల్లో? లేదండి. అంతం వరకు సహించిన వాడు ఎవడో చెప్పాలి. ఈ నమ్మి బాప్తిస్మం పొందిన వారిలో అంతము వరకు సహించిన వాడు ఎవడైతే ఉంటాడో, ఆ పరుగు పందెంలో గెలిచిన వాడు ఎవడైతే ఉంటాడో వాడే రక్షింపబడును. అందుకే అంటాడు మీరు ఆ విశ్వాసాన్ని లేదా ఆ ఉపదేశాన్ని గట్టిగా పట్టుకుంటేనే మీరు రక్షణ పొందువారై ఉందురు, లేకపోతే మధ్యలోనే రాలిపోతారు. కాబట్టి విశ్వాసం విషయంలో జాగ్రత్త. మీరు విశ్వాసులై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకోండి అని అంటాడు. మీరు భ్రష్టులు కాని ఎడలా. ఇప్పుడు చెప్పండి, భ్రష్టుడు అంటే బైబిల్ పరిభాషలో అర్థం ఏంటి? విశ్వాసాన్ని విడిచిపెట్టినవాడు. బైబిల్ పరిభాషలో భ్రష్టుడు అంటే అర్థం ఏంటి చెప్పండి? విశ్వాసాన్ని విడిచిపెట్టినవాడు. మామూలు అర్థం వెతికాం అనుకోండి, యూజ్లెస్ ఫెలో అంటే ఎందుకు పనికిరాను అని అర్థం. ఇప్పుడు వీడు ఎందుకు పనికిరాడు అంటే సాతానికి పనికి వస్తున్నాడు కదా. మరి కొంతమంది కుటుంబానికి పనికి వస్తారు, పిల్లలకు పనికి వస్తారు, భార్యకు పనికి వస్తారు, భర్తకు పనికి వస్తారు, సమాజానికి పనికి వస్తారు, సాతానికి ఇంకా బాగా పనికి వస్తారు. కానీ ఎవరికి పనికిరారు? ఎవరికి పనికిరారు? దేవునికి పనికిరారు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా మనకి, చాలామంది ఉన్నారు. సో ఈ దేవునికి పనికిరాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విశ్వాసాన్ని వదిలేసిన వాళ్ళు. ఈ విశ్వాసాన్ని వదిలేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో బైబిల్ పరిభాషలో వాళ్లను భ్రష్టులు అంటున్నాడు. భ్రష్టులు, మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా. సో మేము కూడా టెస్ట్ చేసుకున్నాం, మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకుందురని నిరీక్షిస్తున్నాం. అంటే పౌలు గారు కూడా టెస్ట్ చేసుకున్నారు, పౌలు గారు టెస్ట్ చేసుకున్నారు, కొరింథీయుల్ని టెస్ట్ చేసుకోమని చెప్తున్నారు. మీరు భ్రష్టులా కాదా ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్తున్నారు. కానీ వీళ్ళు చెక్ చేసుకున్నారో లేదో తెలియదు, కానీ చాలామంది భ్రష్టులుగానే ఉన్నారు. చాలామంది విశ్వాస త్యాగం చేసేశారు, చాలామంది విశ్వాసాన్ని వదిలేశారు, చాలామంది బస్సుల నుంచి బయటికి దూకేశారు, చాలామంది యాత్రలో నుంచి బయటికి వెళ్ళిపోయారు. అందుకే పేరుకు విశ్వాసులు తీరుకు విశ్వాసులు కారు. మీకు విశ్వాస యాత్ర అనేది ఆత్మ సంబంధమైందండి, కనిపించదు. సంఘంలో అందరూ అలా కూర్చున్నట్టే ఉంటారు, పొలంలాగా ఉంటుంది సంఘం, అన్ని గట్టి గింజలానే ఉంటాయి కానీ అందులో పూల గింజలు ఉంటాయి. ఎప్పుడు అది బయటపడద్దంటే చేట తీసుకుని పైకి ఎగరబోసినప్పుడు అప్పుడు బయటపడద్ది. అప్పటి వరకు అందరూ యాత్రలో ఉన్నట్టే ఉంటారు, కానీ ఆల్రెడీ పొల్లు గింజలు అయితే ఉన్నాయో అవి యాత్రలో నుంచి ఎప్పుడో వైదొలిగిపోయాయి. అలాగే నీ నా జీవితంలో విశ్వాస త్యాగం కానీ చేసేసామేమో ఒక్కసారి రాత్రి పరీక్షించుకోవాలి. అప్పుడే మనం పరలోక యాత్రలో ఉన్నామా, ఈ లోక సంబంధులుగా మారిపోయామనేది మనకు క్లియర్ అయిపోద్ది. ఇప్పుడు ఆ పర్సన్ మీకు చూపించబోతున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ పౌలు గారు ఎవరినైతే నా జత పనివాడు అన్నాడో, ఎవరి గురించి అయితే గొప్పగా మెన్షన్ చేస్తూ పత్రికల్లో రచించాడో, ఈ చిట్ట చివరి పత్రిక తిమోతికి రాస్తూ ఇక మరణ దశకు వెళ్ళిపోయిన తర్వాత ఏమని మాట్లాడుతున్నాడంటే, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుదాం ప్రియులారా. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం జాగ్రత్తగా చదువుదాం. ఏమని ఉంది అక్కడ? నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయము, ద్యామ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి
తెస్సలోనికకు వెళ్ళెను. ఇక్కడ రెండు పదాలు ప్రయోగించాడు. దేమా, దేన్ని స్నేహించాడట? ఇహలోకాన్ని స్నేహించాడట. ఎవరిని విడిచాడట? పౌలు గారిని విడిచాడంటే సహవాసాన్ని విడిచిపెట్టాడు. గుర్తుపెట్టుకోండి, ఎవడైతే సహవాసాన్ని విడిచిపెడుతున్నాడో, ఈ సహవాసాన్ని విడిచిపెట్టినవాడు దేన్ని స్నేహిస్తున్నాడు? ఇహలోకాన్ని స్నేహిస్తున్నాడు. ఇంతకీ ఇహలోకం అంటే ఏంటి? ఎక్కడికి వెళ్ళాడట ఇతను? తెస్సలోనికకు వెళ్ళాడట. తెస్సలోనిక అనేది గ్రీసు దేశంలో మాసిదోనియా అనే ప్రాంతంలో ఒక పట్టణమే తెస్సలోనిక పట్టణం. ఇప్పుడు కూడా ఆ పట్టణం అలాగే సజీవంగా ఉంది. ఆ పట్టణాన్ని ఇప్పుడు సలోనిక, తెస్సలోనికే అనే పేర్లతో పిలుస్తున్నారు. ఇప్పటికీ టర్కీ భూభాగంలో, గ్రీస్ భూభాగంలో, మాసిదోనియా ప్రాంతంలో, ఆ పరిసర ప్రాంతాలలో ఈ తెస్సలోనిక పట్టణం మనకు కనబడుతోంది. మీరు మ్యాప్లో చూస్తే టర్కీకి పక్కనే మీకు ఆ ప్రాంతాలు కనబడతాయి. గ్రీస్ ప్రాంతం ఏమండి, మాసిదోనియా అత్యంత పురాతనమైన పట్టణం. ఈ మాసిదోనియా ప్రాంతంలో ఉన్నదే తెస్సలోనిక అనే ప్రాంతం. ఈ తెస్సలోనిక అనే ప్రాంతానికి ఎందుకు వెళ్ళాడో తెలుసా? ఆ కాలంలో రోమన్లు ఈ ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకున్నప్పుడు రోమా చక్రవర్తి ఆ ప్రాంతంలో విడిది గదులు ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ విడిది నివాసం ఉండేది, రోమా చక్రవర్తుల నివాసాలు. తెస్సలోనిక ప్రాంతాన్ని లోక సంబంధంగా బాగా డెవలప్ చేసుకున్నారు. మంచి ఎంజాయ్మెంట్ అక్కడ ఉంటుంది, హ్యాపీయెస్ట్ లైఫ్ ఉంటుంది. మీకు తెలుసు, కొన్ని కొన్ని ప్రాంతాలు ఉంటాయి, ప్రత్యేకంగా భూమి మీద అన్ని ప్రాంతాలు కదా, కొన్ని ప్రాంతాలు ఉంటాయి అక్కడ లైఫ్ ఎంజాయ్ చేయడానికి ఆ ప్రాంతాలని వాడుకుంటారు. ముఖ్యంగా మన భారతదేశంలో అయితే గోవా అందరికీ తెలుసు. గోవా అంటే ఆ పేరు వినగానే అందరికీ ఏమర్థమైపోద్ది? అక్కడ ఏముంటాయి? బీచ్లు ఉంటాయి. ఆ బీచ్ల్లో ఏముంటాయి? ఏ పడితే అయ్యే ఉంటాయి. అక్కడికి వెళ్ళి వీళ్ళు ఏం చేస్తుంటారు? చాలామంది లోక సంబంధులు ఎంజాయ్ చేస్తుంటారు, బాగా ఎంజాయ్ చేసి వస్తూ ఉంటారు. అఫ్కోర్స్ అక్కడ నీతిమంతులు కూడా ఉండొచ్చు, కానీ పర్యాటకులుగా వెళ్ళే వాళ్ళలో నీతిమంతులు కూడా ఉండొచ్చు. నేను మాట్లాడేది ఎక్కువ శాతం మంది దేనికోసం వెళ్తూ ఉంటారు అని. నీతిమంతులు వెళ్ళరండి, బీచ్ చూస్తే తప్ప అండి. కాకినాడ బీచ్లాగే గోవాలో బీచ్లు కూడా అందంగా ఉంటాయి కదండి, అక్కడ చర్చిలు ఉంటాయి కదండి, సో వాటిని చూడడానికి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటే ఉండొచ్చు కదా అంటే, నేనేం కాదని అనట్లేదు. ఇప్పుడు అనవసరంగా నన్ను ఆడిపోసుకోకండి, ఉండొచ్చు. కానీ మనకు గోవా అనగానే మీ మైండ్లో ఏం బ్లింక్ అవుతుందో మీరు చెప్పండి. నేను గోవా అనగానే మీకు అక్కడ ఏం బ్లింక్ అవుతుంది? ఎక్కువ మంది ఆ ప్రాంతానికి ఎందుకు వెళ్తున్నారంటే లోకానుసారంగా ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారు. బికినీలు వేసుకుని వెచ్చలవిడి వ్యభిచారం, వెచ్చలవిడిగా తాగుడు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ దేశ విదేశీ వనితలతో అక్రమంగా లేదా శరీరాన్ని జారత్వంతో పాడు చేసుకుంటూ, వ్యభిచారంతో పాడు చేసుకుంటూ, పేకల దాకా తాగుతూ, డ్రగ్స్కి అలవాటు పడుతూ, మత్తుకు బానిసలవుతూ, అలాగే అక్కడ అవి మాత్రమే కాకుండా పేక ఆటకు పిల్లలు పుడితే రకరకాల ఆటలు తయారయ్యాయి. ఆ రకరకాల ఆటల్లో అక్కడ ఉన్న చాలా గేమ్స్ ఉన్నాయి. ఈ గేమ్స్ అన్నీ ఆడుకుంటూ డబ్బును వెచ్చలవిడిగా ఖర్చు చేసుకుంటూ ఇంకా అక్కడ ఉన్నామంటే అది వాళ్ళ దృష్టిలో అదొక భూలోక మత్తునిచ్చేటువంటి స్వర్గం, ఫుల్ ఎంజాయ్మెంట్. అలా గుర్తొచ్చింది మనకి. ఇంకో పదం బ్యాంకాక్. బ్యాంకాక్ అనగానే మీకేం గుర్తొస్తుందంటే వెచ్చలవిడి శృంగారానికి అది కూడా కేంద్రం. వెచ్చలవిడి శృంగారానికి అడ్డు అదుపు లేని శృంగార క్రీడలు జరిపించుకోవాలంటే బ్యాంకుకి వెళ్ళిపోతుంటారు. భయం లేని జీవితాలు, భక్తి లేని జీవితాలు, శరీరంలో సత్తు ఉన్నంత వరకు, శరీరంలో శక్తి తగ్గిపోయేంత వరకు పాపాన్ని పెంచి పోషించి ఇష్టానుసారంగా బ్రతకటానికి ఆయా ప్రాంతాలు ఉపయోగపడతాయి. ఇలా మనం మాట్లాడుకుంటూ పోతే ప్రపంచంలో చాలా ప్రాంతాలు ఉన్నాయి. ఎందుకు ఆ ప్రాంతాలకు అంత పేరు వచ్చేసిందంటే అక్కడ చాలామంది వెళ్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, వస్తున్నారు. హైదరాబాద్లో, హైదరాబాద్ సిటీలో కూడా కొన్ని కొన్ని పర్టిక్యులర్ ప్లేసెస్ ఉన్నాయి. ఆ ప్లేసెస్కి వెళితే అక్కడ కూడా కొంతమంది ఎంజాయ్ చేయడానికి వాడుకుంటూ ఉంటారు. బెంగళూరులో కూడా పర్టికులర్ కొన్ని కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. ఆ ప్లేసెస్ ఎందుకంటే విచ్చలవిడితనానికి అలవాటు పడినటువంటి ప్లేసెస్ అవి. ఈ దేమానే ఆయన తెస్సలోనికకే ఎందుకు వెళ్ళాడు అనంటే రోమా చక్రవర్తులు ఆ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి పదవులు నడిపిస్తున్నారు అప్పటికే. ఏ అభివృద్ధి పదం అది?
పాపానికి కేంద్రంగా, వెచ్చల విడితనానికి కేంద్రంగా, లోకానికి కేంద్రంగా, భయంకరమైనటువంటి కామ కేళీలకు కేంద్రంగా, భయంకరమైనటువంటి సుఖాలకు కేంద్రంగా ఒకప్పుడు వెనుకబడిన పట్టణం అది. ఆర్థికంగా వెనుకబడినటువంటి పట్టణం, పుష్కలంగా వనరులు ఉన్నాయి, వాటిని ఎలా వినియోగించుకోవాలని ఆలోచించినప్పుడు ఎస్, ఇక్కడ మనం ఇలాంటి కార్యకలాపాలు చేసుకోవడానికి వెసులుబాటుగా ఉంటుంది, మనకు వీలుగా ఉంటుందని ఆ పట్టణాన్ని అలా డిజైన్ చేసేసారు. సో వాళ్ళందరూ అక్కడ వెచ్చల విడితనానికి అలవాటు పడితే అక్కడికి లోకం వచ్చి చేరింది. లోకం అంటే ఏంటో తెలుసా? పౌలు గారి పరిభాషలో, అపోస్తలుల పరిభాషలో, తెస్సలోనికలో ఇప్పుడు ఏమి వేలుబడి చేస్తుంది అంటే శరీరాశలు వేలుబడి చేస్తున్నాయి. శరీర కోరికలు నెరవేర్చుకోవటానికి తెస్సలోనిక కేంద్రంగా మారిపోయింది. అక్కడ భక్తులు కూడా ఉన్నారు, మర్చిపోద్దు. అక్కడున్న భక్తులకే పౌలు గారు రెండు పత్రికలు రాశాడు. ఆ రెండు పత్రికల్ని క్రైస్తవ సంప్రదాయంలో ఏమని పిలుస్తారో తెలుసా? మాన్యువల్ ఆఫ్ క్రిస్టియన్స్ అని పిలుస్తారు. మాన్యువల్ ఆఫ్ క్రిస్టియన్స్ అంటే పౌలు గారు ఏ తెస్సలోనిక పత్రికలు అయితే రెండు రచించాడో, మొదటి తెస్సలోనిక పత్రిక, అలాగే రెండవ తెస్సలోనిక పత్రిక. ఫిలిప్పీ ప్రాంతానికి పశ్చిమ దిశలో 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఏథెన్స్ పట్టణానికి 200 కిలోమీటర్ల ఉత్తర దిశలో ఉంది. ఫిలిప్పీ పట్టణానికి 100 కిలోమీటర్ల దిశలో ఉంది, పశ్చిమ దిశలో ఉంది ఈ తెస్సలోనిక ప్రాంతం. అక్కడ భక్తులు కూడా ఉన్నారు, సంఘాలు స్థాపించబడ్డాయి. అంటే గంజాయి వనంలో తులసి మొక్కలు లాంటి వాళ్ళు అనమాట. కానీ ఇక్కడ దేమాగారు వెళ్ళింది ఆ తులసి మొక్కల దగ్గరికి కాదు. వాస్తవానికి దేమాగారు కూడా ఒకప్పుడు తులసి మొక్కే, పౌలు గారి జత పనివాడు. లోకం అక్కడ ఒక సంతోషాన్ని క్రియేట్ చేసింది, లోకం అక్కడ ఒక ఆనందాన్ని క్రియేట్ చేసింది. ఆ సంతోషాన్ని, ఆనందాన్ని చూసిన తర్వాత ఏంటి మనం, మన జీవితం ఏముంది ఇక్కడ, ఏముంది ఇక్కడ, ఈ విశ్వాసం ఏంటి, ఈ విశ్వాసంలో మనం ఈ కట్టుబాట్లు కలిగి ఉండడం ఏంటి, ఈ మాన్యువల్స్ ఏంటి, మనకి ఈ అందమైన జీవితాన్ని ఎంజాయ్ చేయకుండా ఆపేయడం ఏంటి, ఎంతకాలం మనం ఈ బాధాకరమైన జీవితాన్ని జీవించాలి. శరీరం ఏమో అటు ఎళ్ళమంటుంది, కానీ ఇక్కడ ఈ వాక్యం ఏమో ఎళ్ళొద్దంటుంది. మనం ఏ విశ్వాసానికైతే కట్టుబడ్డామో, ఈ విశ్వాసం నాకు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టింది. నువ్వు ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, నువ్వు ఇక్కడికి వెళ్ళొచ్చు, ఇక్కడికి వెళ్ళకూడదు, నువ్వు ఇలా ఉండొచ్చు, ఇలా ఉండకూడదు, నువ్వు ఇలా బ్రతకొచ్చు, ఇలా బ్రతకకూడదు. నాకు ఈ రిస్ట్రిక్షన్స్ మధ్యలో లైఫ్ ఎంజాయ్ చేయలేకపోతున్నాను. సో లైఫ్ ఎంజాయ్ చేయలేకపోతే నేను బతికేది ఎంతకాలం, 60 లేదా 70 ఏళ్ళు. ఈ 60 లేదా 70 ఏళ్లలో నా ఒంట్లో శక్తి ఎంతకాలం ఉంటుందంటే ఒక 45 ఏళ్ళు. 45 ఏళ్ల తర్వాత 50 ఏళ్ళు వచ్చేసరికి లైంగికంగా పట్టుత్వం తగ్గిపోద్ది. తాగాలంటే తాగలేవు, తిరగాలంటే తిరగలేవు, కళ్ళు సరిగ్గా కనబడిచావు, కాళ్ళకేమో నొప్పులు వస్తాయి, చేతులేమో పట్టుకుంటే ఊగిపోతుంటాయి. ఇలాంటి పరిస్థితికి వెళ్ళిపోయిన తర్వాత ఎంజాయ్ చేద్దామన్నా చేయలేం కదా. ఇంత యంగ్స్టర్స్ లైఫ్ని, ఇంత యంగ్ లైఫ్ని నేను ఎందుకు ఈ దేవుడని, భక్తని, ప్రార్థనని, వాక్యమని, సేవని, సంఘమని, వేళ్ల మధ్యలో యథార్థతని, పవిత్రతని, పరలోకమని, ప్రయాణమని ఇవన్నీ అవసరమా? ఏ, ఈ రోమన్లకు మాత్రం దేవుళ్ళు లేరా, ఈ రోమన్లకు మాత్రం దేవతలు లేరా, ఆ దేవుళ్ళ పేరిట, ఆ దేవతల పేరిట వాళ్ళెంతగా ఎంజాయ్ చేస్తున్నారు మనకు తెలీదా? అసలు వాళ్ళ ఎంజాయ్మెంట్ అంతా దేవుళ్ళ పేరు మీదే కదా నడుస్తుంది. ఒక ప్రోగ్రామ్ చేస్తారు, తందానతానా అన్నీ మొదలవుతాయి. ఆ ప్రోగ్రామ్ ఎవరి పేరు మీద అంటే రోమన్లు దేవుని పేరు మీద చేస్తున్నారు. రోమన్లు చేసే జాతరలు కానివ్వండి, రోమన్లు చేసే పండగలు కానివ్వండి, రోమన్లు చేసేటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ వాళ్ళ దేవతల పేరు మీద చేస్తున్నారు. మరి అలా చేస్తూ వాళ్ళంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నప్పుడు మనం యేసుక్రీస్తుని పెట్టుకుని చప్పిడి బతుకులేంటి? వాళ్ళదేమో టేస్టీయెస్ట్ లైఫ్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లా ఉంది, మనదేమో పత్తిం చేసే జీవితంలాగా ఉంది, చప్పిడి మెతుకులు, గంజి మెతుకులు తిన్నట్టుంది. అరే ఇది అసలు బాలేదయ్యా, యేసుక్రీస్తుతో సహవాసం అసలు బాలేదయ్యా, మసాలా లేదు ఇక్కడ, అంతా చప్పిడి బతుకే. కానీ అదే రోమన్ల దేవతలతో అక్కడ ఎంజాయ్ చేస్తుంటే ఎలా ఉందంటే మంచి టేస్టీయెస్ట్గా ఉందయ్యా, మసాలా వాసన గరం గరంగా ఉంది. ఇంత గరంగరం లైఫ్ వదులుకొని ఈ చప్పిడి బతుకు బతుకమని ఎవడు చెప్పాడు? దేమ ఆలోచనలు ఇప్పుడు ఎటుపోయాయంటే నాకు ఈ పౌలు గారి లాగా ఈ జైలేంటి, ఈ గొడవ ఏంటి, ఈ సంకెళ్ళేంటి, ఈ దెబ్బలేంటి, ఈ అవమానాలేంటి, ఈ సేవేంటి, వేళ్ల మధ్యలో ఈ వాక్యం ప్రకటించడం ఏంటి, ఇంత చుట్టూ ఇంత విశాలమైన ప్రపంచం ఉండగా అసలు రేపు చస్తే ఏం జరుగుద్ది ఎవడో తెలుసు, మనం చూసామా ఏడ్చామా?
ఒకటి పోతే ఇన్ని కోట్ల మందితో నేను పోతా. ఏ ఇప్పుడు అందరూ ఏమైనా నీతిగా బతుకుతున్నారా? ఇన్ని కోట్ల మంది నీతిగా బతకకుండా దారి తప్పి బతుకుతున్నప్పుడు నేను మాత్రం ఈ 10 మందితో 20 మందితో 30 మందితో 50 మందితో 100 మందితో ఈ బతుకేం బతుకు? ఈ సంఘం ఏంటి? ఈ సంఘంలో నేను విశ్వాసం ఏంటి? నాకీ బాప్తిస్మ ఈ గోలంతా ఎందుకు? మళ్ళీ నేను బాప్తిస్మాలు ఇచ్చేవాళ్ళ మారిపోయాను చూసావా పైచిలకు? నేనేదో నీతి కబుర్లు చెబుతూ వాక్యం ప్రకటించేస్తున్నాను చూసావా? నేను పాపాన్ని విడిచిపెట్టమని బోధిస్తున్నాను చూసావా? కానీ లోపల ఉన్నాడు ఏమంటున్నాడంటే, అరే నేను అసలు ఉండగలవా అంటున్నాడు. నేను మేము ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు సీరియస్గా ఒంటరిగా ఉన్నాడు ఏం మాట్లాడుకున్నామంటే, ఉండలేనురా అబ్బాయి అని చెప్తున్నాను. మరి ఉండలేనప్పుడు ఇదంతా ఎందుకు రా, రిజైన్ చేసి వచ్చేద్దు అన్నాడు. అప్పుడు నేను అనుకున్నాను ఇంకొకటే దారి, అయితే ఇటు ఉండాలి లేకపోతే అటు ఉండాలి, ఇటు ఎలాగూ ఉండలేకపోతున్నాను, ఇచ్చి అప్పుడు బతుకు నచ్చట్లేదు నాకు, పచ్చిం చేయాలంటే అసలు కుదరదబ్బా, చాలా కష్టం. మళ్ళీ నేనేమంటాడు, పడిపోయావా తిరిగి నిలబడి అంటాడు. పడిపోయినట్టు పడుకో అనొచ్చు కదా, పడితే పడ్డా పడుకోరా బాబు అంటే బాగుండేది, అలా కూడా అంటలేదు, పడ్డావా అయితే తిరిగి నిలబడి అంటున్నాడు. నేను తిరిగి నిలబడలేనయ్యా, నేను ఎలా పడుకునే ఉంటాను, నాకు నిద్ర వస్తుంది, అసలే శీతాకాలం, అయితే కుదరదు అంటున్నాడు. నరకం అంటున్నాడు, జ్వాల అంటున్నాడు, వేదన అంటున్నాడు, భక్తి అంటున్నాడు, ప్రవర్తన అంటున్నాడు, నీతి అంటున్నాడు, నియమం అంటున్నాడు, లోకం వద్ద అంటున్నాడు, పరలోకం వైపు చూడంటున్నాడు, ప్రభు రాబోతున్నాడు అంటున్నాడు, నిత్య జీవితం ఇస్తానంటున్నాడు. ఇవన్నీ చూసామా ఇచ్చామా? మనకు అవసరమా ఇదంతా? మనకు కావాల్సింది ఏంటంటే అక్కడ ఉంది, ఇక్కడ లేదు. అది అంటుంది నీకు కావాల్సింది ఏదైతే ఉందో నా దగ్గర ఉంది బాబు రా, నన్ను చేతులు చేప పిలుస్తుంది, నేను ఇప్పుడు అట్టే వెళ్ళిపోవాలి కదా, ఇటుంటే ఏం ఉపయోగం అన్న ఆలోచన ఎవరికి వచ్చిందంటే దేమా గారికి వచ్చింది. ఒక గొప్ప భక్తుడు, అతని ప్రారంభం అద్భుతం, ముగింపు దరిద్రం. మీకు ఒక విషయం చెప్పమంటారా, దేమా ఇహలోకాన్ని స్నేహించి ఓడ మీద నుండి సుడిగుండంలోకి దూకేశాడు. హాయిగా ఓడ మీద పోతున్నటువంటి జీవితంలో అతనికి ఏమనిపించిందంటే, ఈ ఓడకి పరిధులు ఉన్నాయి, ఇటు వెళ్తే ఈ చెక్క ముక్కడ్డు వస్తుంది, అటు వెళ్తే ఆ చెక్క ముక్కడ్డు వస్తుంది, ఇక్కడో చెక్క మొక్క ఇక్కడో చెక్క మొక్క, నాలుగు మూలల నాలుగు చెక్క మొక్కలు ఉన్నాయి, ఇటు తిరగాలి అటు తిరగాలి ఇటు తిరగాలి ఇటు తిరగాలి. ఆ సుడిగుండంలో దూకితే ఆహా సముద్రం అంతా తిరగొచ్చు అనుకున్నాడు. కానీ ఆ మూర్ఖుడికి అర్థం కాలేదు. క్షమించండి, దేమాగారిని మూర్ఖుడు అంటున్నాను, నేను సెకండ్ దేమాగారిని అంటున్నాను, ఫస్ట్ దేమాగారిని నేను అన్ను. ఎందుకంటే ఫస్ట్ దేమ నీతిమంతుడు, ఫస్ట్ దేమ యథార్థవంతుడు, ఆ దేమ పౌలు గారి జత పనివాడు, ఆ క్యారెక్టర్ని గౌరవిస్తున్నాం. కానీ ఏ క్యారెక్టర్ అయితే ఓడ మీద నుండి సుడిగుండంలోకి దూకిందో, విశాలమైన సముద్రంలో ఏదో ఉందని ఆశించి దూకాడో, అతడి ద్వారా అతడే కాదు చాలామంది ఖచ్చితంగా భ్రష్టులైపోయి ఉండాల్సిందే. గుర్తుపెట్టుకోండి, ఒక్కడు దారి తప్పాడంటే ఆ ఒక్కడే పోడు, వాడు ఖచ్చితంగా ఒక గుంపునే తీసుకొని పోతాడు. ఎక్కడైనా అదే జరుగుతుంది. ఈవెన్ ఒక డ్రైవర్ దూకేశాడంటే, ఇందాక అదే చెప్పా, ఒక డ్రైవర్ దూకేశాడంటే చాలామంది ఇన్ఫెక్ట్ అయిపోతారు, చాలామందికి ఆ దెబ్బ తగులుతుంది, చాలామంది ఆ బాధను అనుభవిస్తారు. ఈరోజు కూడా చాలామంది ఇదే స్థితిలో ఉన్నారు. ప్రియులారా, మనం అనుకోవచ్చు ఇదేంటి ఆ రేంజ్లో ఉన్న దేమా గారు ఈ రేంజ్కి వస్తారా? వస్తారు, విశ్వాసాన్ని వదిలేస్తే. విశ్వాసాన్ని వదిలేస్తే ఆ పరిస్థితిలో నుండి ఈ పరిస్థితిలోనికి వచ్చేస్తారు. అందుకే ఏ రోజుకు ఆ రోజు నీ విశ్వాసాన్ని పరీక్షించుకో అంటున్నాడు. ఆ తర్వాత దేమా జీవితం ఏమైపోయిందో ఎవ్వరికీ తెలీదు. చెరసాలలో పౌలు గారు చచ్చిపోయారు, లోకంలో దేమా చచ్చిపోయాడు. విచిత్రం చూడండి, చివరి వరకు ఇంక కొంత ప్రయాణమే, చాలా కాలం కలిసి ప్రయాణం చేశారు, ఇంక కొంతకాలం ప్రయాణం చేస్తే ఇద్దరు జీవితాలు చక్కగా ముగిసిపోయి ఉండేవి. కానీ మధ్యలో పరుగు పందాన్ని ఆపేసి వెనక్కి తిరిగి చూశాడు, మధ్యలో నాగటి మీద చేయేసి వెనుదిరిగి చూశాడు, మధ్యలో ఈ లోకం మీద ప్రేమ పెంచుకున్నాడు, ఈ లోకం కావాలి అనుకున్నాడు, ఈ లోకానందమే కావాలి అనుకున్నాడు, ఆ లైఫ్లో ఏదో ఉందనుకున్నాడు. కానీ విచిత్రం చెప్పమంటారా, ఆ లైఫ్ అతడు ఇది వరకు చూసొచ్చిన లైఫే, ఇప్పుడు కొత్తగా రంగేశారు అంతే. అర్థమైందా? నీకు తెలియంది ఏం కాదు, అది ఇదివరకటిదే, కొంచెం స్టైల్ మార్చారు, ఇదివరకటిదే కొంచెం కవర్ మార్చారు, ఇదివరకటిదే కొంచెం ఫ్లేవర్ మార్చారు, మళ్ళీ ఆ కక్కిన దానికి వెళ్తావు, కాకపోతే కొంచెం పెయింట్ వేస్తారంతే. అర్థమైందా? ఇప్పుడు దేమ మరల ఆ కక్కిన దానికోసమే వెళ్ళాడు. ఏదైతే పడగొట్టాడో మరలా అదే తిరిగి నిలబెట్టడానికి పోయాడు.
అప్పుడు కూడా దేవుడు వదులుతాడు అనుకోకండి, ఖచ్చితంగా పరిశుద్ధాత్మ హెచ్చరిక ఉంటుంది, అరే బాబు నువ్వు తప్పు చేశావు నిలబడవయ్యా అని చెబుతుంది. అది కూడా వినని దౌర్భాగ్యపు దశ దేమా జీవితంలో సంభవించింది. అందుకే పౌలు తెగించి మాట్లాడుతున్నాడు, తిమోతి దేమా నన్ను విడిచి యహలోకమును స్నేహించి తెస్సలోనికకు వెళ్ళిపోయాడు అన్నాడు. తెస్సలోనికకు వెళ్ళిపోయాడు. మనం అనుకోవచ్చు తెస్సలోనికలో భక్తులు ఉన్నారు కదా అనుకోవచ్చు. బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం పౌలు గారు రాసినటువంటి మొట్టమొదటి పత్రికల్లో గలతీ పత్రిక తర్వాత వ్రాయబడినవే తెస్సలోనిక పత్రికలు. అంటే అప్పటికే పౌలు గారు అక్కడ సంఘాన్ని ప్రారంభించేశారు. అలాంటి ప్రాంతంలో కొందరైనా భక్తులు ఉండే ఉంటారు ఇతను వెళ్ళే సమయానికి, కానీ అతను వెళ్ళింది భక్తుల ఇంటికి కాదు, సంఘములోనికి కాదు. అతడు లోకానికి ఆకర్షింపబడ్డాడు, లోక సంబంధమైన సంతోషాలకు ఆకర్షింపబడ్డాడు, లోక సంబంధమైన ఆనందాలకు ఆకర్షింపబడ్డాడు. గుర్తుపెట్టుకోండి ప్రియులరా, మీ జీవితంలో కూడా చాలామంది ఇక్కడ లైట్ ఆరిపోయిన వాళ్ళు వచ్చే ఉండి ఉంటారు. ఇక్కడ కూర్చున్న చాలామందిలో ఫీజు కొట్టేసిన వాళ్ళు ఉంటారు. ఆ ఫీజు ఇంకా కట్టుకుని ఉండరు. మీకు తెలుసు ఫీజు కొట్టేస్తే మన ఇంట్లో లైట్లేవి వెలగవు, మళ్ళీ ఆ ఫీజు కడితే తప్ప ఆ లైట్లు వెలగవు, ఆ ఫ్యాన్లు తిరగవు, ఇంట్లో ఏది పనిచేయదు. ఇక్కడ కూర్చుంటే కూర్చుని ఉండొచ్చు మీరు, కానీ చాలామంది ఫీజులు కొట్టేసిన వాళ్ళు ఉంటే ఉండొచ్చు, పొల్లు చాలా ఉంటే ఉండొచ్చు. వాళ్ళు అనుకోవచ్చు నేను కాకపోతే ఎవరు వెళ్తాం పర్లోకొని, పిచ్చోళ్ళం కదా మనకు తెలియదు. మీరు ఎవరైనా చచ్చారనుకోండి, మీలో ఫీజు కొట్టేసిన వాళ్ళు చచ్చినా మేము తీసుకెళ్ళి ఏమంటాం తెలుసా, మట్టిలో కప్పెట్టేసి పరలోకానికి పిలిపి వచ్చింది వెళ్ళిపోయింది అంటాం. మాకు తెలియదు కదా నువ్వు పరలోకానికి పోయావు నరకానికి పోయావు, సంఘానికి వస్తున్నావు కాబట్టి నువ్వు పరలోకం పోయావు అనుకుంటావు అంతే. బాప్తిస్మం తీసుకున్నావు కాబట్టి నువ్వు పరలోకం అని భ్రమపడతాం మేము అంతే, కానీ వాస్తవానికి నువ్వు ఎక్కడ పోయావో నీకు తెలుసు, ఆయనకి తెలుసు. ఇప్పుడు దేమా గురించి తెలియలేని వాళ్ళు ఏమనుకుంటారు, ఎప్పుడో పౌలు గారితో ఉన్న ఫోటో చూసి అమ్మో గొప్ప దైవజనుడు అండి, తెస్సలోనికి బీచ్లో పడిపోయి ఉన్నాడు చచ్చిపోయి, ఇక్కడ చచ్చిపోయి ఉన్నాడని అంటే ఏదో సేవలో వెళ్ళి చచ్చిపోయి ఉంటాడని అనుకుంటాం తప్ప, పరలోకపు పిలుపు అని చెప్పి పాతేస్తాం తప్ప, ఆయనకి ఏ లోక పిలుపు వచ్చింది ఎవడో తెలుస్తుంది. అంతే కదా, ఇది ఎవడికి వాడే చేసుకోవలసినటువంటి స్వపరీక్ష. పరీక్షల్లో రెండు రకాలు ఉంటాయి, ఒకటి అవతలివాడు చేసేది, రెండు మనకు మనం చేసుకునేది. దీన్నే స్వపరీక్ష అంటారు. ఈ స్వపరీక్ష ఈరోజు క్రైస్తవ సమాజానికి చాలా అవసరం ప్రియులారా. అందుకే ఈ సభలు జరుగుతున్నాయి. ఈరోజు పడిపోయిన ఒక వ్యక్తి ఈ లోకాన్ని ఆశించి పరలోకాన్ని పోగొట్టుకున్నటువంటి ఒక అందమైన నక్షత్రం నేల రాలిపోయింది. అలా రాలిపోయిన నక్షత్రం ఈరోజు మనందరికీ పాఠమవుతోంది. రేపటి దినాన మరిన్ని మహాజ్ఞాన సంగతులు ప్రభు చిత్తం అయితే నేర్చుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, మా జీవితాలు ఏ పాటివి మేము ఏ పాటి వారము ప్రభు, మేము కూడా యాత్రలో ఉన్నాం తండ్రి, ఎప్పుడు రాలిపోతామో తెలియదు ప్రభు. విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోకపోతే ఈరోజు మేము విన్న వాక్యం మాకు అదే నేర్పించింది ప్రభు. మమ్మల్ని అందరినీ హెచ్చరించారు, మాకు బుద్ధి చెప్పారు, మాకు జ్ఞానాన్ని వివేకాన్ని అనుగ్రహించారు. ఇది విని విడిచిపెట్టే సందేశం కాదు ప్రభు, మా హృదయాలలో గట్టిగా పటిష్టం చేసుకోవాల్సినటువంటి సందేశం. ఎంతమంది హృదయాలను మీరు కదిలించారో నాకు తెలియదు తండ్రి, కానీ ఖచ్చితంగా మీరు వారి హృదయాలను కదిలిస్తున్నారని నేను ఆశిస్తున్నాను. బలపరచండి, మీ కృపలో భద్రపరచండి, జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి, మీ సన్నిధి కాంతిలో మీ సన్నిధాన వర్తులుగా నిలబెట్టి నడిపించమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఒమేగాయు నీవే, విలయం నీవే, స్థిరనిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే.
సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేలదూతలతో బూరధ్వనులతో మేఘమండలము పైన యూదా గోత్రపు కదవ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.